జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారంటీ వెల్కమ్ టు సమంటవీ నేను మే సమంటవి నాకు లైఫ్లో చాలా మందికి జీవితం తెలియకుండానే అగమ్య గోచరంగా ఉంటుంది ఏమర్థం కాదు ఆ ప్రాసెస్లో నేనేం చేస్తున్నాను ఏంటి ఏ విధంగా వెళ్తుంది నేనేనా నేనేంటి ఇక్కడున్నాను నా లైఫ్ ఇలానే ఆగిపోతుందా అనుకునేటువంటి ఒక బ్లాంక్ ఫేజ్లో జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది కూడా త్రూ విజువలైజేషన్ దాన్ని కూడా ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలి విజువలైజేషన్ ఎలా అవకాశంగా మార్చుకోవాలి అనేది ఈరోజు మనతో పాటు రామ్ గారు ఉన్నారు వారి మాటలో నాకు తెలుసుకున్నాను హలో రామ్ సార్ హాయ్ నారాజు మీరు నేను చేసినటువంటి సైకాలజీ వీడియోస్ ఈ రోజుకి నేను హండ్రెడ్ పర్సెంట్ బలంగా చెప్పగలుగుతాను వేరే వాళ్ళు ఆ మార్క్ని వేయలేరేమో అలాంటి సైకాలజీ విజువలైజేషన్ వీడియోస్ మనం చేయగలిగాము ఈవెన్ ఎంటైర్ ఇండియాలో కూడా విజువలైజేషన్ మీద ఆయన వీడియోస్ వచ్చిండవు రైలే గ్రేట్ అండ్ హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నారాజ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి సైకలాజికల్గా కొన్నిసార్లు జీవితం తెలియకుండా ఎటో పోతుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉండే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది త్రూ విజువలైజేషన్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు నారాజు మనం ఈ ఉద్యమం విజువలైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తక్కువగా మాట్లాడుతూ తక్కువ కాన్సెప్ట్స్తో ఎక్కువగా ప్రాక్టీస్ ఎక్కువగా విజువల్గానే విజువలైజేషన్ కాన్సెప్ట్ గురించి చెప్తూ వచ్చాం అయితే నువ్వు అన్నట్లు చాలామందికి ఒక్కోసారి జీవితం బ్లాంక్ అయిపోతుంది బ్లాంక్ అయిపోయినప్పుడు ఏ ప్రయత్నము చేయకుండా అయిపోతారు ఫ్రీజ్ అయిపోతారు ఫ్రీజ్ అయితే ఇక భవిష్యత్తు లేదా అని అనుకున్నప్పుడు విజువలైజేషన్ మనిషికి భవిష్యత్తును ఎలా దర్శింపచేస్తుంది ఎలా చూడగలుగుతాం ఈ ఒక్క స్కిల్ కనుక అప్లై చేస్తే లైఫ్ ఎలా మారుతుంది అన్నది ప్రయోగపూర్వకంగా చాలాసార్లు చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మనం ప్రయోగపూర్వకంగా చాలా ప్రోగ్రాంలు చేసాం నారాజ్ మీ నీకు ఒక అనుభవం ఇద్దాం అనుకుంటున్నా లెట్ సీ నౌ నవ్ ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ నారాజ్ అది బ్లాంక్ పేపర్ సీ హజ్ ఇట్ ఒక్కోసారి ఏమీ కనిపించదు ఏదో చూడాలని అనుకుంటాం అది ఒక క్యాన్వాస్ జీవిత క్యాన్వాస్లో మనం చూడాలనుకుంటున్న ముఖ చిత్రాన్ని చూద్దాం అనుకున్నా కనిపించదు ఇక బ్లాంక్ కదా అని వదిలేస్తాం ఫ్రీజ్ అయిపోతాం ఏమీ చేయం సరే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటే ఇలా ప్రయత్నం చేసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది నాన్న రకరకాలుగా ఉంటారు అంటే ఇటువైపు నుంచి చూసేటప్పుడు దీనికి ఒక స్టోరీ కూడా చెప్తా నాకు ఎందుకు అలా అనిపించింది అని చెప్పడానికి ఈ రోజు జరిగింది ఎగ్జాంపుల్ కో ఇన్సిడెన్స్ అనుకుంటాను నాకు ఇందులో అయితే ఒక పాప కనిపిస్తుంది వెరీ గుడ్ ఒక పాప కనిపిస్తుంది ఇటువైపు నుంచి చూసేటప్పుడు బొద్దింక కనిపిస్తుంది బొద్దింక కనిపిస్తుంది వెరీ గుడ్ అలా కనిపించినప్పుడు క్లారిటీ లేదు కాబట్టి ఇంకొంచెం క్లారిటీ ఇద్దాం అని అనుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ మెల్లిగా ప్రయత్నించి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తే డాల్ ఇది డాల్ అని అనిపించినప్పుడు నిజంగా డాల్ లాగా అనిపించాలని ఇంకొంత ప్రయత్నం చేస్తే డాల్ అయితే ఎలా ఉంటుంది అని అనిపించినప్పుడు ఇక ఇలా కనిపిస్తుంది క్యూట్ బేబీ డాల్ యా అంటే నువ్వు గీసిన గీతలకి అర్థం కాని గీతల నుంచి అర్థమయ్యే రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ బొమ్మ కనిపిస్తుంది ఇప్పుడు నా ఇజ్ ఇట్ కంప్లీట్ పిక్చర్ ఎస్ సర్ ఎస్ ఎస్ కానీ కంప్లీట్ పిక్చర్ డాల్లా ఉంది డాల్లా ఉంది అయితే ఈ డాల్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఇది డాల్ కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ పిక్చర్ మన లైఫ్ కూడా మనం దీని తర్వాత ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అన్నది విజువలైజ్ చేసుకుంటే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కానీ చాలామంది అక్కడే ఆగిపోయి ఇప్పుడు ఇదే అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నారాజు దీన్నే నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది కలర్స్ వేయచ్చు కలర్స్ వేయచ్చువా వండర్ఫుల్ నైట్గా అంటే మామూలుగా మాట్లాడ కొంచెం ఇదిగా మాట్లాడతాను కలర్స్ వేసి ఇలాంటి డాలే ఒకటి కావాలని చెప్పేసి మనం షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని ప్రాపర్టీ రూపంలో తీసుకురావాలి అనుకున్నప్పుడు మనకు నచ్చినట్టు మట్టితో బొమ్మలు కూడా వేసుకోవచ్చు నారాజు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నంతసేపు నీకు కనిపించే దృశ్యం ఇది కానీ కానీ నీ మాటలన్నీ విజువలైజేషన్ నుంచి వచ్చినవి అంటే కనిపించినవి కాదు కానీ ఎలా ఉంటే బాగుంటుందని ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టావో నీ మాటలు ఒక రూపాన్ని సంతరించుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లాంటిది నీకు ఇలా చూపిస్తే ఎలా ఉంటుంది ఏ కానీ విజువలైజేషన్ చాలామంది జీవితంలో కష్టపడి చాలా ఏళ్ళుగా జీవితాన్ని ఇట్లాగే రూపుదిద్దుతారు దానికి ఒక బొమ్మ రూపంలో చూపించే ఆహా నా లైఫ్ని బొమ్మగా తీసుకొచ్చాను కానీ ఇంతటితో మనం చాలాసార్లు లైఫ్ ఆగిపోతుంది నారాజ్ మనం ఇంతే ఉన్నా మనం చూసి ఇంతేనా ఇక్కడే ఆగిపోయామా ఇంతకంటే డెవలప్మెంట్ లేదా ఇంతకంటే ముందుకు వెళ్ళలేనా కానీ దీన్ని కూడా ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ బట్ట మాసిపోయింది నెగిటివ్ థాట్స్ రావడం మొదలు పెడతాయి రావు మనం అనుకున్నంతగా ముందుకు సాగలేం ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి నేను విజువలైజ్ చేస్తే ఈ బొమ్మని విజువలైజ్ చేస్తే ఎంత ముందుకు వెళ్ళగలం బ్లాంక్ పేపర్ నుంచి స్క్రాచెస్ లాంటి లైన్లు గీసి అక్కడి నుంచి నేను వాటికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్తున్నప్పుడు నా ఐ హ్యావ్ ఎ పిక్చర్ నా ఐ ఐఎమ్ గివింగ్ యూ దిస్ పిక్చర్ సి సిస్ దిస్ పిక్చర్ మనం నేను ఇప్పుడు ఇది నా మైండ్లోంచి తీసేశాను ఐఎమ్ గివింగ్ యూ ద పిక్చర్ లైక్ దిస్ హిజ్ ఇట్ బ్యూటిఫుల్ ఎస్ సార్ నువ్వు ఎస్టీ చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నించి ఒక దశకు చేరుకున్నావో ఆ దశలోంచి నేను ఎప్పుడు విజువలైజేషన్ స్టార్ట్ చేస్తానో దీనికి నేను వాల్యూ యాడ్ చేస్తాను లైఫ్లో వాల్యూ యాడ్ అయిన యాడ్ అయినప్పుడు ఆ వాల్యూ యాడ్ అయిపోవాలంటే అలా వాటంతటవే ఇప్పుడు రెడీమేడ్గా నేను అన్ని తీసుకొస్తే ఇదే వాల్యూ చాలా బాగుంది అనిపిస్తుంది కానీ నా విజువలైజేషన్తో నేను వాల్యూ యాడ్ చేస్తే నేను చాలా వాల్యూని యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ ఎ షట్ టు దిస్ క్యూట్ గర్ల్ ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ మన జీవితంలో వాల్యూ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలా మనం డీల్ చేస్తామనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఎంతటితో ఆగిపోయామో ఆగిపోయినప్పుడు ఇక లేదేమో అనుకుంటాము చాలాసార్లు మనం చూసే ఇతరుల జీవితాలు సక్సెస్ఫుల్ జీవితాలన్నీ ఇలా ఆల్రెడీ ఉన్నవి మనం చూస్తాం కానీ మనకు తెలియదు మన జీవితానికి కూడా మనం యాడ్ చేయొచ్చు అని ఎస్ ఇప్పుడు బ్యూటీ యాడ్ అయింది రూపం చూడండి కానీ అంతటితో ఆగలేదు నారాజు నేను ఇంతే అందరూ జీవితం అని అనుకుంటే నేను ఈ జీవితానికి ఇంకా నేను వాల్యూ ఎలా యాడ్ చేయొచ్చు లైఫ్ని ఎట్లా యాడ్ చేయొచ్చు నేను కోరుకున్న భవిష్యత్తుని నేను ఎట్లా చూడొచ్చని అని అంటే విజువలైజ్ చేస్తేనే నేను దీనికి ఎట్లా వాల్యూ యాడ్ చేయగలను నాకు తెలుస్తుంది విజువలైజ్ చేస్తేనే నేను కోరుకున్న లక్ష్యం ఏంటో నాకు తెలుస్తుంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలనుకున్న ప్రయత్నం ఏంటంటే సి ఇంతవరకు ఉన్న రూపం వారు ఇప్పుడు ఎలా ఉందో చూడండి సీ ద బ్యూటీ ఆఫ్ ఎట్ అంటే నేను ఇట్లా అవును ఇప్పుడు చెప్పండి బాగా ఆలోచించండి దీనికి ఇంకేం వాల్యూ యాడ్ చేయొచ్చు చూ ఇప్పుడు ఇంతవరకు ఈ స్థితిలో చూసినప్పుడు నెక్స్ట్ స్థితిని విజువలైజ్ చేయగలను ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చేయొచ్చు చాలా ముక్కు పుడక చాలా చేయొచ్చు ఎస్ కొంచెం వెస్ట్రన్ లుక్ ఉంది కానీ నేను కూడా ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నాగరాజు ఎక్కడి నుంచి బ్లాంక్ పేపర్ నుంచి పెన్సిల్తో పిచ్చి గీతలు లాంటి ఒక గీతల అవుట్లైన్ దగ్గర నుంచి మనిషి ప్రయత్నిస్తూ వెళ్తే ఎక్కడో ఫ్రీజ్ అయ్యామని అనుకున్న భయం నుంచి విజువలైజేషన్ అఫర్మేషన్తో పాటు ఏది జీవితాన్ని కోరుకున్నావో ఆ జీవితాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు అని చెప్పడానికి మనం ఈ మెటాఫర్ చూపించడం జరిగింది ఈ బొమ్మ ఎలా తయారైందంటే నేను నీకు బొమ్మ చెప్పినప్పుడు నువ్వు ఏమైనా ఉంటే దానికి యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా ఏమేమి యాడ్ చేస్తే ఎలా ఉంటుందని కానీ నేను ప్లెయిన్ పేపర్ చూపించినప్పుడు నీకు ఇయర్ రింగ్స్ అన్న ఐడియా రాదు ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ముందుకు వెళ్తుంటే ఆల్ సెన్సెస్ని ఎంగేజ్ చేసే విజువలైజేషన్ ప్రాక్టీస్ని మనం మన ప్రోగ్రాంలో ఇస్తున్నాం థాట్కి రియాలిటీని యాడ్ చేసి జీవం పోస్తున్నారు ఎందుకంటే ప్రాక్టీస్ తప్ప యాక్షన్ తప్ప మీ ముందు జీవితాన్ని ముందు తీసుకెళ్ళలేదు కానీ ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకపోవడానికి మీకు చేతగాక కాదు ఏం తీసుకోవాలో తెలియక మరి ఏం తీసుకోవాలో ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ఏదైతే ఏం కావాలో దాన్ని విజువలైజ్ చేస్తే నీకు కనిపిస్తుంది ముందే కనిపించిన దాన్ని వెతకడం చాలా ఈజీ నీకు ఏది కనిపించిందో మైండ్లో దాన్ని వెతకడం ఈజీ ఏమీ కనిపించినప్పుడు నేను ఏం వెతకాలో నాకే తెలియదు సో విజువలైజేషన్ విల్ హెల్ప్ యూ సో అది ఎప్పుడైతే ఆ విజువలైజేషన్ అనే టూల్ని ఉపయోగించడం మొదలు పెడతావో నీ జీవితాన్ని ఎలా చూసుకోవాలని అనుకుంటున్నావో ఎంత బ్యూటిఫుల్గా చూసుకోవాలనుకుంటున్నావో ఏమేమి మేనిఫెస్ట్ అనుకుంటున్నావో అవన్నీ నీ ముందు ఇంత అందంగా సాక్షాత్కరిస్తాయి ఫ్యాంటాస్టిక్ అండి ఏదైనా సెలబ్రిటీ కోచ్ సెలబ్రిటీ కోచ్ అంటే ఒక జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనని ఇంత అందంగా ఇలా చూపించవచ్చని చెప్పొచ్చని ఆ వీడియో చూసేంతవరకు కూడా చాలామంది తెలియదు ఇది అందరి జీవితానికి అర్హత ఉంది ఈ బొమ్మను తయారు చేయగలిగి ఎస్ ఇది యాక్చువల్గా బొమ్మ కాదు నారాజు జీవితం లైఫ్ లైఫ్లో నీకు కావాల్సినవి చాలా ఉంటాయి పర్సనల్ గ్రోత్ ప్రొఫెషనల్ గ్రోత్ యువర్ సోషల్ గ్రోత్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ యువర్ అబండెన్స్ వీటన్నిటిని నువ్వు అట్రాక్ట్ చేయగలవు అట్రాక్ట్ చేయాలంటే విజువలైజేషన్ ద్వారానే సాధ్యం అన్ని ఫైవ్ సెన్సెస్ని నువ్వు ఎంగేజ్ చేసి విజువలైజ్ చేస్తే ఇలాంటి రూపం నీకు ఖచ్చితంగా నువ్వు సృష్టించుకోగలవు నీ జీవితాన్ని కూడా ఇలాగే మార్చుకోగలవు ఎస్ రియలీ ఫ్యాంటాస్టిక్ అన్ థ్యాంక్ యూ సార్ నేను దీనికి ఇంత బాగా కనెక్ట్ అవ్వడానికి ఒక రీజన్ కూడా ఉంది యాక్చువల్గా ఈరోజు జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తాను మా బాబుకి కొంచెం ఫీవర్ అంటే కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి చేత నేను నీకేం కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటే కొంచెం ఒకడే ఉన్నాడు కదా అని ఏదేదో అడుగుతూ ఉంటే నేను డ్రాయింగ్ చేస్తాను అది ఇది అన్నాడు నాకు సరే నీకు ఏ ఏ ఎవరిది కావాలో చెప్పరానంటే నాకు చెల్లి బొమ్మ కావాలి అని అన్నాడు సరే ఇంకా స్టార్ట్ చేసాము చిన్న చిన్నగా మెరుగులు దిద్దుకుంటూ అది మీకు చూపిస్తాను డోంట్ బిలీవ్ అంటే జరిగింది అది అందుకే అరే చాలా ఇది అనిపించింది వెరీ నైస్ ఆ విజువలైజేషన్ ఎలా మేనిఫెస్ట్ అయిందో చూసాను నేను షాక్ చూద్దాను నేను మా ఫ్యామిలీ గ్రూప్లో కూడా పెట్టాను అది సో దిస్ ఈస్ రియలీ ఆ సర్ప్రైజ్ ఇది నాకు తెలీదు ఈ విషయం నాగరాజుకు తెలీదు రియలీ వండర్ ఓ అమేజింగ్ నిజం సార్ చూసినా అర్థం ఇవ్వదు మనకి ఇందాకే జస్ట్ అయితే ఇది ఇంత రియల్ ఎక్స్పీరియన్స్ అనే విషయం ప్రేక్షకులకి ఎలా చెప్తాను వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ నిజంగా అనుకోవటం దగ్గరగా లాగే ఉంది అది కూడా అవును అండ్ మా ఫ్యామిలీ గ్రూప్లో కూడా పెట్టాను అన్నమాట ఈరోజే సో ఇంత బ్యూటిఫుల్ చెల్లి మీ అబ్బాయికి రాబోతుంది అయితే చెల్లి బొమ్మ వేస్తాను అన్నయ్య అని చెప్పేసి బాగుంది నారాజ్ అసలు అంటే మన కోరిక బలంగా ఉంటే పరిస్థితులన్నీ మనకు తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ అవును రావాల్సిన చోటికి రావాల్సిన సమయానికి వస్తాయి అనడానికి ఇంతకంటే ప్రూఫ్ లేదు ఎస్ వెలీ ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ మ్యాజికల్ మూమెంట్ ఈ వీడియో నాకు లాంగ్ రన్లో ఎప్పటికీ కూడా గుర్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ క్లాస్ ఎప్పుడునే అవకాశం ఉంటుంది ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్ ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కెరీర్లో సక్సెస్ అవ్వడానికి దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి కొంత ఎందుకేమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్గా చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది క్రాక్ చేయాలని ఉంటుంది అవును దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది ఇది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే ఎయిటీన్త్ నాడు పున్నమి ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ లేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో ఆందోళనలు ఉంటాయో భయాలు ఉంటాయో నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ రిలీజ్ చేసే యోగ నిద్ర ఎయిటీన్త్ ఉంటుంది ఫోర్టీన్త్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఫోర్టీన్త్న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫోర్టీన్త్ యోగ నిద్ర కోసం చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి Anyways, thank you. A great experience and thank you so much, Ram, sir. Thank you, Thank you.